वेलकम टू डियर स्टूडेंट्स टुडे सेशन अने मन के अंटे रीसेंट करंट बजेट अने मन को राव जी अटे 2022 अंड 23 की संबंधी बजेट अने एव्री इयर मन के फिब्रवरी फस्ट रोजना मोदटी रोजना अने बजेट अने प्रवेश जरूर अच्छे दाख संबंधी इप्पुडु प्रेजेंट करंट इयर बजेट की संबंधी प्रधानमैनटुवंटि अंशाल गुरिंचि अनेदि मनं माट्लाडडं अनेदि जरुगुतुंदि अयिते मनं करंट बजेट गुरिंचि अनेदि तेलियालि अंटे खच्चितंगा ए विद्यार्थियैना असलु बजेट एंदुकु प्रवेशपेडुतुन्नामु बजेट लो उंडेटुवंटि मूल पदाल योक्क अर्थं अंटे कोन्नि टर्मिनालजीस् गुरिंचि अनेदि तेलियालि असलु एंदुकु बजेट प्रवेशपेडुतुन्नाम समाजंलो ई बजेट अनेदि ఒక సామాన్యుడికి అదే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ కి అదే విధంగా ఒక ఎకానమీ ఒక దేశం యొక్క ఆర్థిక స్థితికి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు బడ్జెట్ వల్ల ప్రధానమైనటువంటి లాభాలు ఏంటి ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నాము అంటే ఏదో ఆత్రుతగా ఏదో ఒక రోజులో మొదలుపెట్టి రెండవ రోజులో అనేది ప్రవేశపెట్టేటువంటి విధి విధానం అనేది కాదండి ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు ఒక సాధారణ మానవుడికి అనేది ఎంత ప్రయోజనం అనేది జరుగుతుంది ఈ బడ్జెట్ లో రైతులకు అనేది ఎంత ప్రయోజనం అనేది జరుగుతుంది ఈ బడ్జెట్ లో ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఏం కోరుకుంటున్నారు అదే విధంగా ఈ బడ్జెట్ లో టాక్స్ పేయర్స్ అనేవి పెరిగాయా తగ్గాయా అనేటువంటి విషయం ఇలా చూసుకుంటూ పోతే ప్రధానంగా ప్రజలందర్నీ అంటే దేశ ప్రజలందర్నీ ఇంపాక్ట్ చేయడమే కాకుండా దేశంలో ఉండేటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక వివాంగ వీక్షణం లాంటిదే ఏంటి అంటే ఈ యొక్క బడ్జెట్ అయితే ప్రెజెంట్ బడ్జెట్ అనేది మనం చూసే ముందు బడ్జెట్ కి సంబంధించినటువంటి ఫండమెంటల్ డేటా అనేది మనకు తెలియాలి ఏదో బడ్జెట్ అంటే ఏదో పేపర్లో ఈనాడు పేపర్లో సాక్షి పేపర్లో ఏదో బడ్జెట్ నిర్మలా సీతారామ ఆ రోజు ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడుతుంది అంటే ఏదో ఆహ్లాదకరంగా ఆతృతగా అనేది మనం ఏదో చూస్తున్నప్పుడు కూడా అసలు ఇందులో ఉండేటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి ఇందులో ఆర్థిక విశ్లేషకులు అనేది ఏమంటున్నారు అసలు ఈ బడ్జెట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇటువంటి ప్రధానమైనటువంటి విషయాల మీద అవగాహన అనేది సాధించాలన్న లేదన్న మన కాంపిటీటివ్ ఓరియంటెడ్ లో అంటే మన యొక్క పోటీ పరీక్షల దృష్ట్యా ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంది అనేటువంటి అంచనా వేయాలన్న ఖచ్చితంగా మనకి ఏంటంటే కరెంట్ ఇయర్ బడ్జెట్ తో పాటు లాస్ట్ ఇయర్ లో ఉండేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంటే ఏంటంటే అసలు బడ్జెట్ అనేటువంటి ప్రస్తావన భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అనేది మనం గమనించినట్లయితేనే ప్రెజెంట్ మనకి బడ్జెట్ అనేది మనకి అర్థమవుతుంది మీరు ఇక్కడ ఆల్్రెడీ చూస్తున్నారు మన తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ మన తెలుగింటి ఆడపడుచు అనేటువంటి ఈ నిర్మలా సీతారామ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తొలిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టినటువంటి మొట్టమొదటి ఇండియన్ లేడీ ఎవరు అంటే మనకి ఈ నిర్మలా సీతారామన్ మనకి అదే విధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టినది ఎవరు అంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారు అయితే అది ఒక తాత్కాలిక పరమైనటువంటి బడ్జెట్ ని మాత్రమే ప్రవేశపెట్టారు అందుకే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే మనకి ఇందిరా గాంధీ అది తాత్కాలికమైనటువంటి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఆమె ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కానీ భారతదేశంలో పూర్తి స్థాయిలో భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి లేడీ లేదా ఫస్ట్ స్త్రీ ఎవరు అంటే మనకి ఈ యొక్క నిర్మలా సీతారామన్ యాక్చువల్గా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో చాలామంది పాజిటివ్గా మాట్లాడతారు చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు అసలు మొదటిసారిగా నిర్మలా సీతారామన్ 2019-20 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ బడ్జెట్లో ఉండేటువంటి లోపాల గురించి చాలామంది ఆర్థికవేత్తలు అసలు లేడీస్ చేతికనేది దేశ పెత్తనము అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది అనేటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు కూడా మాట్లాడడం అనేది జరిగింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం భారతీయులుగా మన భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా ఒక పురుషుడికి అనేది ఎంత హక్కులు అనేవి దేశంలో ఉన్నాయో
ఒక స్త్రీకి కూడా అదే రకమైనటువంటి స్వేచ్ఛ అదే రకమైనటువంటి సమానత్వం అదే రకమైనటువంటి వాల్యూస్ అనేవి కూడా స్త్రీకనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ దేశంలో అయితే స్త్రీకనేది మనం అనేది ఇంపార్టెన్స్ ఇస్తామో ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశంగా అనేది చెప్తారు కాబట్టి ఇక్కడ బడ్జెట్ అనేది ఎవరు ప్రవేశపెడుతున్నాము అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా ఆ బడ్జెట్లో ఉండేటువంటి విషయాలపైన ఒక సాధారణ మానవుడికి ఒక వ్యాపారదారుడికి ఒక పారిశ్రామిక వ్యక్తికి ఎటువంటి లాభాలు అనేవి చేకూరాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇక మీకు ఇక్కడ నిర్మలా సీతారామన్ ఒక బ్యాగ్ పట్టుకొని కనిపిస్తున్నారు మనకి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో అంటే ఈ బ్యాగ్ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా మనకి 2019-20 బడ్జెట్లో మొట్టమొదటిసారిగా నిర్మలా సీతారామన్ ఏంటంటే లెదర్ బ్యాగ్ని అనేది పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక బహీ ఖాతా అంటే ఏంటంటే మన నార్త్ ఇండియాలో పిలిచేటువంటి ప్రధానమైనటువంటి పేరు ఏంటంటే ఏవైనా ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు కానీ లేదా డబ్బులు కానీ దాచుకునేటువంటి ఒక సంచీనే మనం ఏమంటామంటే బహీ ఖాతా అంటారు అటువంటి బహీ ఖాతాగా పిలువబడేటువంటి ఈ సంచిలో ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు మనకి అనేది మొట్టమొదటిసారిగా ఒక పలుచటి వస్త్రంతో ఒక వస్త్రంలో అనేది బడ్జెట్ పత్రాలను ప్రవేశపెట్టేటువంటి సాంప్రదాయం 2019-20 అనేది 2019-20 నుండి అనేది మనకు రావటం అనేది జరిగింది అసలు ఏంటి ఈ సాంప్రదాయం అంటే యాక్చువల్గా బ్రిటిష్ వారి కాలం నుండి 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు అందరూ లెదర్ బ్యాగులు అనేది బడ్జెట్ తెచ్చేవారు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారి యొక్క సాంప్రదాయాన్ని ఇంకా మనం ఎందుకు ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈమె వచ్చిన తర్వాత మన తెలుగింటి ఆడపడుచునేటువంటి సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు వచ్చిన తర్వాత ప్రధానంగా ఏంటంటే ఈ బడ్జెట్ ప్రతులు అంటారు ఈ ప్రతులు అనేది ప్రధానంగా ఏంటంటే ఒక బ్యాగ్లో కాకుండా ప్రధానంగా ఏంటంటే ఒక సంచిలో అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది అంటే ఈమె యొక్క బడ్జెట్లో మొట్టమొదటి 2019-20 బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ బహీ ఖాతా అనేటువంటి పత్రాలను అనేది ఈ యొక్క పత్రాలను అనేది ఈ సంచిలో పెట్టుకోవడం జరిగింది అంటే ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉందంటే మ్యాగ్జిన్ అడిగే అవకాశం ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని ఎప్పటి నుండి కొనసాగిస్తున్నారని ఓకే ఇంకా మనం లేట్ చేయొద్దు 2022-23 బడ్జెట్ అనేది మనం మాట్లాడే ముందు అంటే కరెంట్ బడ్జెట్ గురించి మాట్లాడే ముందు బడ్జెట్కి సంబంధించినటువంటి అనేక ప్రధానమైనటువంటి విషయాలపైన అవగాహన ఉండాలి అని అంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక విషయాల గురించి అనేది మనం తెలుసుకుందాం మరి ప్రాథమిక విషయాలు అంటే అసలు బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా మనం ఆ లెసన్లో ఉండేటువంటి లెసన్ ప్లానింగ్ అనేది ఫాలో అవ్వాలి అంటే ఆ బడ్జెట్ లేదా ఆ ఫిజికల్ పాలసీ ఆ లెసన్లో మనం ఏ ఏ విషయాలను అనేది చూసుకుంటూ కరెంట్ బడ్జెట్ గురించి అనేది మాట్లాడతామంటే అక్కడ చూడండి మీకు లెసన్ ప్లానింగ్ అనేది ఇచ్చాం లెసన్ ప్లానింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడతామంటే మనం ఫిజికల్ పాలసీ అంటే ఏంటో మాట్లాడతాం ఫిజికల్ పాలసీ అంటే కోశ విధానము అని అంటున్నాం అంటే బడ్జెట్కే మరొక పేరు ఏంటంటే కోశ విధానము అంటాం అసలు కోశ విధానము అంటే ఏంటి అసలు కోశ విధానం అనేది ఏ విధంగా ఇండియాలో అనేది తయారవుతుంది కోశ విధానానికి కారకాలైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటి ఫిజికల్ పాలసీ అంటే బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ గురించి అనేది మాట్లాడతాం ఇక్కడ ఇక సెకండ్ వన్ ఏంటంటే ఇండియాలోకి అసలు బడ్జెట్ అనేది బ్రిటిష్ వారి కాలం నుండి ఏ విధంగా ఉంది ఇండియాలోకి అసలు బడ్జెట్ అనేటువంటి విధానము ఏ చట్టం ద్వారా వచ్చింది మరి ఇండియాలో ఉండేటువంటి బడ్జెట్ మల్టీ బడ్జెటా లేదా మనకి ఈ యొక్క సింగిల్ బడ్జెటా అసలు జనరల్ బడ్జెట్ అంటే ఏంటి మల్టీ బడ్జెట్ అంటే ఏంటి ఇలా కొన్ని అంశాల గురించి అనేది ఇండియా యొక్క బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ గురించి అనేది సెకండ్ పాయింట్లో మాట్లాడతాం మనం ఇక్కడ ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బడ్జెట్ యొక్క రకాలు మనకి జనరల్ బడ్జెట్ అని జెండర్ బడ్జెట్ అని అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని బడ్జెట్ రకాలు అనేవి ఉంటాయి మనకి ఆ బడ్జెట్ రకాలు ఏమేమి అనేవి ఉన్నాయి అసలు బడ్జెట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని మనం బడ్జెట్ రకాల్లో మాట్లాడతాం నెక్స్ట్ బడ్జెట్ అనేది కరెంట్ ఇయర్ బడ్జెట్ అనేది అర్థం అవ్వాలి అంటే ఈ బడ్జెట్లో ఏ ఏ లాభాలు ఉన్నాయి ఏ ఏ నష్టాలు ఉన్నాయి అర్థం అవ్వాలంటే అసలు ఫిజికల్ లోటు అంటే ఏంటి అంటే ఫిజికల్ డిఫిసిట్ అంటే ఏంటి రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి ఎఫర్ట్ రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి బడ్జెట్ డిఫిసిట్ అంటే ఏంటి ప్రైమరీ డిఫిసిట్ అంటే ఏంటి అసలు కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి ఆ వర్డ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రధానంగా అది అర్థమైతే కానీ మనకు బడ్జెట్ అనేది అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఏంటి బడ్జెట్ యొక్క వర్డ్స్ గురించి అనేది మనం మాట్లాడతాం నెక్స్ట్ వన్ మనకి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్బిఎం యాక్ట్
అంటే ఏదైతే మనకి ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటంటే యాక్చువల్ గా బడ్జెట్ లో ప్రధానంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా లోటుననే చూపిస్తారు అంటే లోటు అంటే ఏంటి ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అనేవి ప్రధానంగా పెరుగుతూ అనే పోయాయి అనుకోండి ఏమవుతుంది దేశ ఆర్థిక పరిస్థితి అనేది హదోగతి పాలనే చెందడం జరుగుతుంది అలా భారతదేశం యొక్క పరిస్థితి అనేది ఈ అప్పుల భారం అనేది పెరగకుండా ఉండడానికి కొంత లిమిటేషన్ అంటే కొంత కంట్రోల్ చేయడం కోసం వచ్చినటువంటి ఒక చట్టమే ఏంటంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఇది రీసెంట్ గా కరోనా టైం లో బాగా మన కరెంట్ లో అనేది ఉన్నది కాబట్టి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి మాట్లాడతాం ఇక ఇది మాట్లాడిన తర్వాత ప్రెజెంట్ కరెంట్ ఇయర్ బడ్జెట్ కి సంబంధించి ఒక 4 టు 5 అవర్స్ సెషన్స్ అనే ఉంటాయి ఎందుకంటే మీకు తెలిసిందే రీసెంట్ గా ఆర్థిక సర్వే ఒక 442 పేజీలో వచ్చింది మనకి వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని అదే విధంగా బడ్జెట్ చూసుకున్నట్లయితే క్రమేపీ 400 పేజెస్ ఉన్నాయి వీటన్నిటిలో కల్లా మన కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకుంటే రాబోయేటువంటి ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 4 అవ్వచ్చు మనకి గ్రూప్ 2 అవ్వచ్చు ఎండోర్మెంట్ లో అవ్వచ్చు భారీ స్థాయిలో మాక్సిమం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎకనామిక్స్ నుండి వచ్చాయంటే ఖచ్చితంగా మనకు బడ్జెట్ ని టచ్ చేయకంటే ఏ ఎగ్జామ్ లో కూడా ఉండదు అంతలో మనకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ లో అయితే ప్రధానంగా ఎక్కువ క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే బడ్జెట్ సర్వే రిలేటెడ్ గానే దిగుతా ఉంటాయి మనకి కాబట్టి అందులో చెప్పినటువంటి అంశాలను మనం 1 అండ్ 2 స్థాయిలో అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చే చిన్న చిన్న ఏ ఎగ్జామ్ లోనైనా మనకు ఆన్సర్ అనేది చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి కరెంట్ బడ్జెట్ గురించి మాట్లాడతాం ఇది మనకి ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించినటువంటి లెసన్ లో లెసన్ ప్లానింగ్ ఏంటి అంటే ఫిజికల్ పాలసీ అంటే ఏంటి ఆ డెఫినేషన్ మాట్లాడతాం అంటే బడ్జెట్ యొక్క అంటే ఏంటి అని డెఫినేషన్ మాట్లాడతాం ఇండియా యొక్క బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ మీకు చెప్తా నెక్స్ట్ బడ్జెట్ టైప్ చెప్తా బడ్జెట్ లో ఉండేటువంటి కీ పాయింట్స్ ఆర్ కీ నోట్స్ లేదా వర్డ్స్ గురించి అనేది మీకు ఎక్స్ప్లనేషన్ చేస్తా ఎఫ్ఆర్బిఎం అనేటువంటి ఒక చట్టం అనేది ఇది కరెంట్ లో ఉంది కాబట్టి దీని గురించి డిస్కషన్ చేస్తా నెక్స్ట్ వన్ ఏంటంటే కరెంట్ బడ్జెట్ అంటే 2022-23 సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి అనేది నేను చర్చించేటువంటి ప్రయత్నం అనేది చేస్తా ఓకేనా ఇది మనకి లెసన్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను ఇంకా బడ్జెట్ లోకి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది బడ్జెట్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి కోశ విధానము అంటే ఏంటి అనేటువంటి ప్రధానంగా మీకు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కోశ విధానము అంటే ఏంటి అని చెప్పే ముందు ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ప్రధానంగా ఏంటంటే నేను రాస్తు అనేది చెప్పడం వల్ల కాస్త టైం అనేది ప్రాసెస్ అనేది లేట్ అవుతుందనే ఉద్దేశంతో అంతకుతోటి నేను రాసేటువంటి రైటింగ్స్ అనేది కాస్త అర్థమవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు మీకు కాబట్టి దానికి సంబంధించి మీకు ఏంటంటే ఈ బోర్డు పైన అనేది మీకు ఏం చేశానంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు పైన ఉండేదాన్ని ఎక్స్ప్లనేషన్ చేస్తాను సెకండ్ వన్ ఏంటంటే ఆ బోర్డు మీద ఉండేటువంటి విషయాన్ని మరలా నేను ఒకసారి ఏంటంటే మీకు చూస్ అనేది ఎక్స్ప్లనేషన్ చేస్తాను అంటే ఫస్ట్ అనేది మీరు ఎక్స్ప్లనేషన్ చాలా జాగ్రత్తగా వినండి రెండోసారి ఏదైతే నేను బోర్డు పైన ఉండేటువంటి విషయాన్ని అనేది చూసి చెప్తానో ఆటోమేటిక్గా మీ మైండ్లోనికి అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ మన లెసన్ ప్లానింగ్లో ఫస్ట్ టైం నేర్చుకోవాలి మనం ఫిజికల్ పాలసీ అంటే ఏంటి అసలు ఫిజికల్ పాలసీకి బడ్జెట్కి మధ్య తేడా ఏంటి అసలు బడ్జెట్ అన్నా ఫిజికల్ పాలసీ అన్నా ఒకటేనా ఇటువంటి డౌట్ అనేవి మీకు వస్తాయి యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి బడ్జెట్ అన్నా ఫిజికల్ పాలసీ అన్నా మనకి సాధారణ పరిభాషలో ఒకే విధంగా అనేది వాడినప్పటికీ ఆ రెండింటికి కూడా చాలా వేరియేషన్ అనేది ఉన్నది ఏంటి ఆ వేరియేషన్ అని తెలుసుకునే ముందు అసలు ఫిస్కల్ పాలసీ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫిస్కల్ పాలసీ అంటే ఏమి లేదండి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి జాతీయ ఆదాయం ఏదైతే ఉందో ఆ జాతీయ ఆదాయాన్ని కానీ లేదా భారతదేశంలో ఉండేటువంటి ఉత్పత్తిని కానీ లేదా భారతదేశంలో ఉండేటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి భారతదేశంలో ఉండేటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి కానీ భారతదేశంలో ఉండేటువంటి ఉద్యోగితకు సంబంధించి ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోనికి అనేది తీసుకుంటూ రాబోయే సంవత్సరం అనేది ఏ విధంగా ఉండాలి అని ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలనే మనం ఏమంటామంటే ఫిజికల్ పాలసీ అని కోశ విధానము అని పిలవడం అనేది జరుగుతుంది కోశ విధానము అంటే అర్థమైందా ఏమి లేదండి ఒక దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాలు ఒక దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడే అంశాలంటే ఏంటి ఒకసారి చెప్పండి
ఒక దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడే అంశాలు అంటే ఏంటంటే ఒకటి జాతీయ ఆదాయం ఎందుకు ఏ దేశంలో అయితే జాతీయ ఆదాయం అనేది అభివృద్ధి చెందుతుందో ఎక్కువ ఉంటుందో ఆ దేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా చెప్తాం కదా కాబట్టి అభివృద్ధి చెందడానికి మూల పదాలైనటువంటి జాతీయ ఆదాయం ఉత్పత్తి అదే విధంగా చూసుకుంటే ఆ దేశంలో ఉండేటువంటి ఆదాయ మరియు వ్యయాల్ని అదే విధంగా ఉద్యోగితని ఇటువంటి అన్ని అంశాలు కూడా రాబోయే సంవత్సరం అనేది ఏ విధంగా ఉండాలి రాబోయే సంవత్సరంలో ఇటువంటి విధానాలనేవి లేదా ఆర్థిక వృద్ధిని పెంచాలంటే ఏ విధంగా మనం కృషి చేయాలని ప్రభుత్వం వారు నిర్ణయించుకునేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే కోశ విధానము అని పిలవడం అనేది జరుగుతుంది ఇది మనకి సింపుల్ డెఫినేషన్ దేనికి అంటే కోశ విధానము అంటే అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోశ విధానంలో ప్రధానంగా మనకి ఏంటంటే నాలుగు అంశాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది అంటే ఏంటి ప్రభుత్వం వారు ఆ కోశ విధానాన్ని నిర్వహించాలి అంటే లేదా ప్రభుత్వం వారు దేశం మొత్తం పరిపాలన నిర్వహించాలంటే ఖర్చే కాకుండా ప్రభుత్వానికి రాబడి కూడా ఉండాలా లేదా ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందండి మన ఫ్యామిలీలో ఎప్పుడూ నెలకు సంబంధించినటువంటి ఖర్చు అనేది ఒక విధంగా అనేది ఉండదు ఒక పేదవాడికి అనేది ఒకలా ఉంటుంది ఒక దిగువ మధ్య తరగతి వాడికి అనేది ఒకలా ఉంటుంది ఒక ధనవంతుడికి అనేది ఒక విధంగా ఉంటుంది అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే యాక్చువల్గా ఖర్చు అనేది తీసుకునేటప్పుడు ఒక ఖర్చే కాకుండా ఖచ్చితంగా రాబడి అనేది కూడా ఉండాలి అదేవిధంగా దేశంలో కూడా ఖర్చుతో పాటు రాబడి ఉంటే కదా మనకి రొటేషన్ అనేది అవుతుంది మరి అటువంటి రాబడి దేశానికి దేని ద్వారా వస్తుందంటే ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వస్తాయి అంటే ప్రభుత్వానికి అనేది రెండు మార్గాల ద్వారా అనేది ఏమవుతుందంటే డబ్బులు అనేవి రావడం జరుగుతుంది ఏంటి ఆ మార్గాలు అంటే ఒకటవ మార్గము ఏమిటి అంటే ప్రజల నుండి వసూలు చేసినటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం అనేది ప్రభుత్వానికి వస్తుంది రెండోది ఏంటి అంటే ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయమే కాకుండా అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని రుణాలు అనేది తీసుకురావటం అనేది జరుగుతుంది ఎక్కడ నుండి తెస్తుంది అంటే ప్రభుత్వ సంస్థలు అనే నుండి కానీ లేకపోతే ఆర్థిక సంస్థలైన ప్రపంచ ఆర్థిక సంస్థలైనటువంటి ఐఎంఎఫ్ ఐబిఆర్డి నుండి కానీ లేదా ఇతర దేశాల నుండి అనేది కొన్ని రుణాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది అలా ప్రభుత్వం అనేది వసూలు చేసిన పన్నుల ద్వారా ప్రభుత్వం తెచ్చినటువంటి రుణాల ద్వారా భారతదేశానికి ఆదాయము అనేది చేకూరుస్తుంది అలా వచ్చినటువంటి ఆదాయం అనేది ఉంటుంది కదా ఆ ఆదాయము అనేది ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తుందంటే ఎక్స్పెండిచర్ అనేది చేస్తుంది అంటే వ్యయాన్ని అనేది చేయడం జరుగుతుంది ఇలా ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం అనేది వ్యయం చేయడాన్ని ఏమంటారంటే కోశ విధానము అని అనేది పిలవడం అనేది జరుగుతుంది అయితే ప్రధానంగా కోశ విధానంలో ప్రధానంగా మనకి నాలుగు విషయాలనే ఉంటాయి ఆ నాలుగు విషయాలు ఏంటంటే ట్యాక్సెస్ ఆల్రెడీ మీకు చెప్పాను ప్రభుత్వానికి వసూలైన పన్నులు రెండు ఏంటంటే గవర్నమెంట్ డెట్స్ అంటే ప్రభుత్వ రుణాలు ఈ రెండింటి ద్వారా గవర్నమెంట్కి అనేది ఆదాయం అనేది వస్తుంది అలా వచ్చిన ఆదాయం ఏంటి ప్రభుత్వ వ్యయం అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ వన్ ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ వీటి ద్వారా వచ్చినటువంటి ఆదాయం అనేది 100 రూపీస్ అనుకోండి ప్రభుత్వం వ్యయం అనేది 120 రూపీస్ అనేది చేయాలనుకోండి ఇంకా 20 రూపాయలు అనేది కావాలి కదా ప్రభుత్వానికి ఆ 20 రూపాయలు ఏంటంటే లోటు బడ్జెట్ విధానము అని డిఫిసిట్ బడ్జెట్లు అనేది చూపించడం జరుగుతుంది అంటే మనకు వచ్చినటువంటి ఆదాయం కంటే మనకు వచ్చేటువంటి వ్యయం అనేది ఎక్కువగా ఉంది మాకు ఇంకా 20 రూపీస్ అనేది కావాలి ఇది కూడా మేము ఈ సంవత్సరం అనేది ఖర్చు పెడుతున్నామని లోటు బడ్జెట్లో డిఫిసిట్ ఫైనాన్సింగ్ లేదా డిఫిసిట్ బడ్జెట్లు అనేది చూపించడం జరుగుతుంది అలా కోశ విధానంలో ప్రధానంగా ఎన్నింటి ద్వారా అనేది ఆదాయ వ్యయ మార్గాలు అనేవి ఉంటాయంటే నాలుగింటి ద్వారా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటి పన్నులు మరియు ప్రభుత్వ రుణాలు ఈ రెండింటి ద్వారా ఆదాయం వస్తే ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం వ్యయం చేస్తుంది ఒకవేళ వ్యయం అనేది చాలకపోతే లోటు బడ్జెట్ ఇంకా డబ్బులు కావాలని ఇంకా మనకేంటంటే లోటు బడ్జెట్ డిఫిసిట్ ఫైనాన్సింగ్ అని చూపించడం అనేది జరుగుతుంది ఇలా మనకేంటంటే కోశ విధానంలో నాలుగు విషయాలు ఉంటాయి ఈ నాలుగు విషయాల్లో మనకి వన్ ఆఫ్ ద పార్టీ ఏంటంటే బడ్జెట్ అంటే కోశ విధానంలో బడ్జెట్ అనేది ఒక భాగము అని గుర్తుపెట్టుకోండి అంటే కోశ విధానము బడ్జెట్ అనే సాధారణ పరిభాషలో ఒకటే అంటాం కానీ
సాధారణ పరిభాషలో ఒకటిగా ఉన్న కోశ విధానం వేరు బడ్జెట్ వేరు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం బట్టి ఇది మనకి ఏంటంటే కోశ విధానము అంటే ఏంటో మీకు చెప్పాను కోశ విధానము అంటే ఏమని చెప్పుకున్నాం బై యొక్క ఏదైతే మనకి జాతీయ ఆదాయం గాని ప్రభుత్వ విధానాలకు గాని ప్రభుత్వ అభివృద్ధికి గాని అదే విధంగా ఉద్యోగిత ఉపాధి ఉత్పాదకతకు కావాల్సినటువంటి ఏదైతే విధానాలు అనేవి ఉంటాయో అవి ప్రభుత్వం వారు రూపొందించుకునే విధానాన్ని కోశ విధానము అంటామని చెప్పుకున్నాం అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం రావు కోశ విధానంలో ఉండేటువంటి ప్రధాన అంశాలు అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే ఈ కోశ విధానము అనేది అయిన తర్వాత అసలు కోశ విధానానికి ప్రధానంగా మనకి ఎప్పుడు డెఫినేషన్ అనేది ఇచ్చారు అంటే యాక్చువల్గా ఈ డెఫినేషన్ అనేది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా డెఫినేషన్ కోశ విధానం అంటే డెఫినేషన్ ఆ డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనకి ఆర్థర్ స్మిత్ అనేటువంటి వ్యక్తి అనేది ఇవ్వడం అనేది జరిగింది ఎవరు ఇచ్చారంటే ఆర్థర్ స్మిత్ అనేటువంటి పర్సన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే యాక్చువల్గా భారతదేశం కోశ విధానానికి ఏ ప్లానింగ్లో అనే డెఫినేషన్ ఇచ్చింది అని అడిగితే ఫిజికల్ పాలసీకి అనేది భారతదేశం ఏ పంచవర్ష ప్రణాళికలో అనే డెఫినేషన్ ఇచ్చిందంటే సెవెంత్ ప్లాన్లో అనేది మనకు డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది సెవెంత్ ప్లాన్ అంటే ఏడవ ప్లానింగ్ అనేది ఏదుందో ఏడవ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ఏడవ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం అనేది కోశ విధానానికి అనేది డెఫినేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఏమని డెఫినేషన్ ఇచ్చింది ఏమని డెఫినేషన్ ఇచ్చిందంటే జాతీయ ప్రాధాన్యం కలిగినటువంటి ఏవైతే మనకి వనరులు అనేవి ఉంటాయో అంటే జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేటాయించబడినటువంటి వనరులు ఏవైతే ఉంటాయో ఆ వనరులు అనేవి పెట్టుబడులకి అనేవి సహకరించే విధానంగా ఉండేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే కోశ విధానం అనేసి అంటారు అంటే జాతీయ ప్రాధాన్యత అంటే దేశం అనేది అభివృద్ధి అనేది చెందే కొలది దేశం అభివృద్ధి చెందేటప్పుడు ఎలా చెందుతుంది బడ్జెట్ కేటాయింపులు అనేవి చేస్తాం కదా ఆ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలంట ఉత్పత్తికి మరియు పెట్టుబడులకు అనేది సహకరించే విధంగా ఉండాలి ఎప్పుడైతే ఉత్పత్తి అనేది పెరుగుతుందో జాతీయ ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు అనేవి ఎలాగైతే అట్రాక్ట్ అనేది చేస్తామో ఆ దేశము అనేది డెవలప్ అవుతుంది అలా మనం కేటాయించేటువంటి బడ్జెట్ అనేది ఏ విధంగా ఉండాలంటే పెట్టుబడులకి మరియు ఇంకా దేనికి అంటే ఈ యొక్క ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా ఉండాలి అలా ప్రోత్సహించే విధంగా ఉండి తయారు చేసే విధానాన్ని కోశ విధానం అని ఏ ప్లానింగ్లో డెఫినేషన్ ఇవ్వడం జరిగిందంటే సెవెంత్ ప్లానింగ్లో డెఫినేషన్ ఇచ్చింది ఇప్పుడు చూడండి కోశ విధానానికి రెండు డెఫినేషన్స్ మీకు చెప్పాను ఒకటి ఎవరు ఆర్థర్ స్మిత్ చేసినటువంటి డెఫినేషన్ చెప్పాను అంటే ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి జాతీయ ఆదాయాన్ని ఉద్యోగితని ఉపాధిని అనేది పెంచుకోవడానికి తీసుకునే చర్యలనే కోశ విధానం అంటారని ఆర్థర్ స్మిత్ గారు చెప్పాను రెండోది ఏంటి మన భారతదేశంలో సెవెంత్ ప్లాన్లో ఇచ్చారు జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా బడ్జెట్లో కేటాయించే వనరులు రెండింటిని ప్రోత్సహించే విధంగా ఉండాలి ఏంటినంట పెట్టుబడుల్ని మరియు ఏంటి ఉత్పత్తిని అనేది ప్రోత్సహించే విధంగా ఉంటే ఆ విధానాన్ని కూడా కోశ విధానం అని అంటారని సెవెంత్ ప్లాన్లో కూడా మనకు డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడితో మీకేం చెప్పానంటే కోశ విధానము అంటే ఏంటి అనేటువంటి డెఫినేషన్ అనేది చెప్పాను కోశ విధానంలో ప్రధానంగా ఎన్ని అంశాలనే ఉంటాయంటే నాలుగు అంశాలనే ఉంటాయని కూడా మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం ఇప్పటి వరకు కోశ విధానము అంటే ఏంటో చెప్పాను ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే బడ్జెట్ అంటే ఏంటో చూస్తాం అసలు ఈ బడ్జెట్ అనేటువంటి వర్డ్ అనేది మనకి ఏ యొక్క వర్డ్ నుండి రావడం జరిగిందంటే ఫ్రెంచ్ వర్డ్ అయినటువంటి బొగట్టి అనేటువంటి వర్డ్ అంటే బొగట్టి యాక్చువల్గా బడ్జెట్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ అనేది బొగట్టి అనేటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ వర్డ్ నుండి అనేది రావడం అనేది జరిగింది దీన్ని సాధారణ భాషలో ఏమని పిలుస్తామంటే మనకి సాధారణ భాషలో అందరూ పిలిచేది ఏంటంటే ఆదాయ వ్యయాల పట్టిక అని వాడతారండి అది కాస్త మనకి రాంగ్ మనకి ఎప్పుడూ కూడా బడ్జెట్ అనే అంటే ఏంటంటే ఆదాయ వ్యయ అనేటువంటి పదాన్ని వాడకూడదు ఆదాయము అనే పదాన్ని అసలు మనకు వాడకూడదు ఎలా వాడాలంటే సాధారణంగా బడ్జెట్ అంటే ఏంటంటే రాబడి మరియు వ్యయాన్ని తెలిపేటువంటి పట్టికనే మనకి ఏమంటారంటే బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది రాబడి మరియు వ్యయం అంటే ప్రభుత్వానికి ఎంత రాబడి వస్తుంది ప్రభుత్వం ఎంత వ్యయం అనేది చేస్తుంది అని తెలిపేటువంటి ఒక పట్టికనే మనం ఏమంటామంటే బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది ఈ బడ్జెట్ అనేది ఏ వరం నుండి రావడం జరిగిందంటే ఫ్రెంచ్ వరడ్ అయినటువంటి బొగట్టి అనేటువంటి వరం నుండి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అసలు బడ్జెట్ అంటే ఏంటి అని చాలా క్లియర్గా మీకు కావాలి అంటే
రాబోయే సంవత్సరానికి ఎందుకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రెజెంట్ ఇయర్ కనేది బడ్జెట్ అనేది ఎప్పుడూ కూడా ప్రవేశపెట్టదండి రాబోయే సంవత్సరానికి సంబంధించి రాబోయే సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం యొక్క రాబడి ప్రభుత్వం యొక్క వ్యయాన్ని తెలిపేటువంటి ఒక విధానాన్ని ఏమంటామంటే బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుందని చాలా క్లియర్గానే చెప్తాం మనం ఇక్కడ అయితే ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రధానంగా తీసుకుంటే అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారని తీసుకుంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే మనకి మొట్టమొదటిసారిగా 1860వ సంవత్సరంలో 1860వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మొట్టమొదటిసారిగా జేమ్స్ విల్సన్ అనేటువంటి ఒక బ్రిటిష్కి అంటే అప్పుడు బ్రిటిష్ రాణి అయినటువంటి రాణికి అనేది ఒక ఆర్థిక సలహాదారుడిగా ఉండేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ జేమ్స్ విల్సన్ ఆ జేమ్స్ విల్సన్ భారతదేశంలో 1860లో అనేది బడ్జెట్ అనేది మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడానికి అనేది కారకుడయ్యాడు ఎలా కారకుడయ్యాడు అంటే యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో చారిత్రక పరంగా జరిగినటువంటి ప్రధానమైనటువంటి తిరుగుబాటు ఏంటి అంటే మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది ఈ 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే జరిగిందో ఈ సిపాయిల తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ వారు అనేది ఎక్కువ ధనం అనేది వాళ్ళకి ఇండియాలో వేస్ట్ కావడం జరిగింది ఎందుకంటే రకరకాల దగ్గర తిరుగుబాట్లు జరుగుతాయి ఈ తిరుగుబాటులో భారతీయులను అనేది అణిచివేయటం కోసం అంటే భారతీయులను అనేది అణిచివేయటం కోసం బ్రిటిష్ వారు ఏంటంటే మిలిటరీ సైన్యానికి అనేది ఎక్కువగా ధనాన్ని అనేది ఖర్చు చేయడం జరిగింది అలా బ్రిటిష్ ప్రభుత్వం 1857 తిరుగుబాటులో భారతదేశంలో చాలా ఎక్కువ ధనాన్ని అనేది ఖర్చు చేయడం అనేది జరిగింది అలా ఎప్పుడైతే ఖర్చు చేశారో తిరిగి మరలా ఆ ధనాన్ని అనేది బ్రిటిష్ వారు అనేది పొందాలా లేదంటే ఖచ్చితంగా పొందాలి అనే సమయంలో ఆ రాణి ఆర్థిక సలహాదారుడైనటువంటి జేమ్స్ విల్సన్కి అనేది ఒక సలహాను అడుగుతాడు 1857 సిపాయిల తిరుగుబాటు ద్వారా మనం కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందాలంటే మనం ఏం చెయ్యాలి అని బ్రిటిష్ రాణి ఆ యొక్క ఆర్థిక సలహాదారుడైనటువంటి జేమ్స్ విల్సన్కి అనేది అడిగే సందర్భంలో అప్పుడు జేమ్స్ విల్సన్ ఏమని అంటారు మనం మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు ఇండియాలో అనేది బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు బడ్జెట్ అంటే ఏంటి అంటే మనకు కావలసినటువంటి ఆదాయాన్ని ఆ ఇండియన్స్ నుండి అనేది తీసుకుని వారికి ప్రజా సంక్షేమానికి కొంత మొత్తంలో అయ్యేటువంటి ఖర్చుల్ని తిరిగి మనమే భరించాలి అనేటువంటి ఒక సలహాని ఇస్తూ ఇంకా ఏమైనా సలహా ఇస్తారు బెంగాల్ ఒరిస్సా బీహార్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి భూస్వాములు అనేవాళ్ళు ఉన్నారు కదా ఆ భూస్వాముల మీద మీరేంటంటే ట్యాక్స్ అనేది వెయ్యండి వారికి ఉండేటువంటి భూమి మీద వాళ్ళకు ఉండేటువంటి డబ్బు మీద కొంత మొత్తంలో అనేది ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయండి అని మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రాంతంలో 1860లో ఈ యొక్క జేమ్స్ విల్సన్ యొక్క సలహాతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది అసలు ఎందుకు ప్రవేశపెట్టాలన్నారంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దానికి కారణం 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల బ్రిటిష్ వారికి చాలా ధనం ఖర్చు అయింది తిరిగి ఆ ధనాన్ని ఎక్కడి నుండే పొందాలనుకున్నారు అలా పొందాలనుకునే సందర్భంలో రాణి అనేది జేమ్స్ విల్సన్కి సలహా అడిగితే అప్పుడు జేమ్స్ విల్సన్ ఏమంటాడు బెంగాల్ భూస్వాముల నుండి అనేది మనం కొంత మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో అనేది కలెక్ట్ చేయాలని మొట్టమొదటిసారిగా సలహా ఇచ్చినటువంటి జేమ్స్ విల్సన్ ద్వారా భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో 1860లో మొట్టమొదటిసారిగా అనేది బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అలా భారతదేశం యొక్క తొలి ఆర్థిక మంత్రి అని కూడా అంటే మీరు ఈ ఆర్థిక మంత్రి ఇప్పుడుండే ఆర్థిక మంత్రిని పక్కన పెట్టండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండే ఆర్థిక మంత్రిని కూడా పక్కన పెట్టండి భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఎవరిని ప్రఖ్యాతిస్తారు అంటే ఈ జేమ్స్ విల్సన్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు కదా ఈ జేమ్స్ విల్సన్ అనేటువంటి పర్సన్ని మొట్టమొదటిసారిగా అనేది ప్రఖ్యాతగాంచిన వ్యక్తిగా అంటే భారతదేశం యొక్క మొదటి ఆర్థిక మంత్రిగా మొదటి ఫస్ట్ ఫినాన్షియల్ మినిస్టర్గా ఎవరిని చెప్తారంటే ఈ జేమ్స్ విల్సన్ చెప్తారు ఎందుకంటే ఆ మహానుభావుడు వల్లే ఈరోజు బడ్జెట్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నాం మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా జేమ్స్ విల్సన్ అయితే మరి ఏదైతే బెంగాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నామని చెప్పాం కదా అలా కాకుండా భారతదేశంలో పూర్తి స్థాయిలో
కేంద్రానికి కేంద్ర బడ్జెట్ అని రాష్ట్రానికి రాష్ట్ర బడ్జెట్ అని ఈ విధంగా ఉండాలి ప్రజా సంక్షేమానికి అనేది తోడ్పడాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి ఇయర్ ఏది అంటే మనకి 1909వ సంవత్సరం నుండి మొట్టమొదటిసారిగా 1909 అంటే మీరు చరిత్రలో చదువుకుంటారు మింటో మార్లే రిఫార్మ్స్ అని మనకి పాలిటీలో రాజ్యాంగ పరిణామ క్రమంలో కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ లో వస్తుంది 1909 యాక్ట్ ని మింటో మార్లే ఈ యొక్క మింటో మార్లే రిఫార్మ్స్ అంటారు ఈ మింటో మార్లే రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా 1909 యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో అంటే కేంద్రంలో కేంద్ర బడ్జెట్ అని రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ అని రెండు బడ్జెట్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఏ ఇయర్ నుండి అనేది ప్రవేశపెడుతున్నామంటే 1909 నుండి అనేది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి భారతదేశంలో 1909కి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ఏ సంవత్సరం నుండి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నామంటే 1909 నుండి అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది ఒకసారి ఫస్ట్ పీడిఎఫ్ అనేది చూడండి మీరు ఫస్ట్ పీడిఎఫ్లో చూసుకున్నట్లయితే మనం ఏమేమి మాట్లాడుకున్నాం అనేది ఒకసారి రివిజన్ చేస్తాం చూడండి సాధారణ భాషలో బడ్జెట్ని ఏమంటున్నాం కోశ విధానము అని కూడా అంటున్నాం మనం ఓకేనా అర్థమవుతుంది కదా ఈ కోశ విధానము అనడానికి రెండు డెఫినేషన్లు మీకు నేను ఇచ్చాను అవి ఇక్కడ మీకు కనిపించవు ఒకటి 7వ ప్లానింగ్లో ఇచ్చినటువంటి డెఫినేషన్ రెండు ఆర్థర్ స్మిత్ అనేటువంటి ఇచ్చినటువంటి డెఫినేషన్ అనేది ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే బడ్జెట్లో ప్రధానంగా కోశ విధానము అంటే ఏంటి అనేటువంటి డెఫినేషన్ ఏ ప్లానింగ్లో ఇవ్వబడింది అని అడుగుతాడు ఏ ప్లానింగ్లో ఇవ్వబడింది అంటే 7th ప్లాన్ అని మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది డెఫినేషన్ మీకు ఎవరు అడగరు రాయమనరు సబ్జెక్ట్లో ఉండేటువంటి డెప్త్నెస్ కోసమే మీకు బడ్జెట్లో డెఫినేషన్ అనేది చెప్పాం ఈ యొక్క ఫిజికల్ పాలసీ అంటే ఏంటి అయితే ప్రధానంగా ఈ ఫిజికల్ పాలసీలో 4 అంశాలు ఉంటాయని మీకు చెప్పాను నేను ఒకటి పన్నులు 2 ప్రభుత్వ రుణాలు ప్రభుత్వ వ్యయము మరియు లోటు బడ్జెట్ అనేది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బొగట్టి అనేటువంటి ఫ్రెంచ్ వర్డ్ నుండి అనేది రావడం జరిగింది ఈ యొక్క ఫ్రెంచ్ వర్డ్లో బడ్జెట్ అంటే ఏంటంటే రాబోయే సంవత్సరానికి సంబంధించి ఆ యొక్క రాబడి మరియు వ్యయానికి సంబంధించినటువంటి అంచనాలను తెలిపేటువంటి పత్రికని మనం ఏమంటామంటే బడ్జెట్ అంటాం ప్రపంచంలో మొదటిసారిగా వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినటువంటి దేశము ఏదని అడిగితే మీకు ఇంగ్లాండ్ దేశం ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల పైగా ఈరోజు ఉన్నాయి కదా ఆ 200 దేశాల పైగా మొట్టమొదటిసారిగా బడ్జెట్ను అనుసరించిన దేశం ఏదంటే ఇంగ్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే జేమ్స్ విల్సన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1860లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి బడ్జెట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1860 బడ్జెట్ని కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1909వ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో వార్షిక బడ్జెట్ని పూర్తి స్థాయిలో పెట్టారు కాబట్టి క్వశ్చన్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1909 ఇయర్ అని ఇవ్వాలి అలా కాకుండా 1860 ఏంటంటే ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారనేది ఈ యొక్క 1860లో అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అర్థమైందా అయితే ప్రధానంగా ఇక్కడ మనకి ఏంటంటే అసలు బడ్జెట్ అంటున్నాం లేదా ఫిస్కల్ పాలసీ అంటున్నాం అసలు ఇది ఎందుకు ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ కానీ ఫిస్కల్ పాలసీ అసలు ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఏదో ఒక లక్ష్యానికి అనేది మనం పనిచేస్తాం కదా అసలు ఈ కోశ విధానం యొక్క లక్ష్యం ఏంటి అసలు ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బడ్జెట్ అనేది ఎందుకు ప్రవేశపెడతామంటే ప్రజల్లో ఉండేటువంటి పొదుపు ఏదైతే ఉంటుందో ఆ పొదుపు అని పెంచి అంటే పొదుపును అనేది పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజలకు అనేది సేవింగ్స్ అనేది పెంచడం వల్ల ఎక్కువగా సేవింగ్స్ పెంచడం వల్ల ఏమవుతుంది ఎక్కువగా క్యాపిటల్ అనేది వస్తుంది ఆ క్యాపిటల్ అనేది ఏం చేస్తున్నాం మనం ఇన్వెస్ట్మెంట్లో చేస్తాం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏమవుతుంది ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ప్రొడక్షన్ అనేది పెరిగితే నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది నేషనల్ ఇన్కమ్ అనేది పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే దేశం అనేది వృద్ధి దశలో అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి వీటికన్నిటికీ కారణం ఏంటి ఒక దేశ ఆదాయానికి కానీ లేదా ఒక దేశం అనేది వృద్ధి దశలోకి అనేది వెళ్ళాలి అంటే ప్రజల్లో పొదుపు అలవాట్లు అనేది ఉండాలి ఇది మన పూర్వీకులు బాగా చేశారండి
ఇప్పుడు మనం ఈ వీకెండ్ లని సాటర్డే అని సండే అనేసి ఉన్న మనీని మొత్తం కూడా వీకెండ్ లో తగలేస్తున్నాం గానీ యాక్చువల్ గా మన పూర్వీకులు అనేది చాలా అద్భుతంగా అనేది చేయడం అనేది జరిగింది సేవింగ్స్ అనేది ఎందుకంటే ఎక్కువ ఏ దేశంలో సేవింగ్స్ ఉంటాయో ఆ దేశం అనేది మూలధనం అనేది చేకూరుస్తుంది ఎక్కడ మూలధనం ఉంటాదో అక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లు అనేది ప్రధానంగా ఎక్కడైతే పెడతామో అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది ఎక్కడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో నేషనల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది కాబట్టి దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని పెంచాలంటే దేశ అభివృద్ధిని అనేది పెంచాలంటే మీరు గాని నేను గాని ఖచ్చితంగా ఏముండాలంటే పొదుపును అనేది పెంచాలి కాబట్టి అటువంటి పొదుపుకు అనేది బడ్జెట్ అనేది కారణమవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది ఏంటంటే ఆదాయ అసమానతలు అనేవి తొలగుతాయి అంటే యాక్చువల్గా మీకు బడ్జెట్ అనేది కేటాయించేటప్పుడు కొన్ని కొత్త కొత్త పథకాలు అనేవి ప్రవేశపెడతా ఉంటారు ఎప్పుడైతే ఈ కొత్త కొత్త పథకాలు అనేవి ప్రవేశపెడతారో ఆ కొత్త కొత్త పథకాల ద్వారా మన యొక్క సామాన్య మానవుడికి లేదా పేదవారికి అనేవి కొన్ని స్కీమ్స్ ద్వారా ఏంటంటే సంక్షేమాన్ని అంటే వాళ్ళ యొక్క పేదరికం నుండి బయటకు అనేది తీసుకురావడం కోసం కొన్ని స్కీమ్స్ అనేది ప్రవేశపెడతారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఈ స్కీమ్స్ వల్ల లేదా ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఒక పేదవాడు మధ్యతరగతి వాడిగా మధ్యతరగతి వాడు అనేది ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారే అవకాశం ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆదాయ అసమానతలు అంటే ప్రజల మధ్య ఉండేటువంటి ఆదాయ అసమానతలు అనేవి తొలగిపోవటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అంటే బడ్జెట్ యొక్క రెండవ లక్ష్యం ఏంటి ప్రజలందరి మధ్య ఉండేటువంటి ఆదాయ అసమానతలు అనేవి తొలగించాలి మన భారత రాజ్యాంగంలో కూడా మనకు చెప్తుంది కదా అదే విషయాన్ని 39వ ఆర్టికల్ ఏం చెప్తుంది ప్రజలందరి మధ్య ఉండేటువంటి ఆదాయ అసమానతలు అనేది తొలగించాలి డబ్బు మొత్తం కూడా ఒకే దగ్గర అనేది కేంద్రీకృతం కాకూడదు డబ్బు అనేది వికేంద్రీకృతం అయితేనే దేశ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్తుంది కదా అంటే ఆర్టిక్ అనేది అంటే భారత రాజ్యాంగంలో ఉండే ఆ చెప్పిన విషయానికి కూడా బడ్జెట్ అనేది ఒక గోల్గా అనేది ఉపయోగపడుతుంది బడ్జెట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆదాయ అసమానతలు అనేది ఉండకూడదు చేస్తుంది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణము ద్రవ్యోల్బణం అంటే ఏంటి నిరంతరము ధరలు పెరగడాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణం ఎప్పుడైతే ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం వల్ల ద్రవ్యోల్బణం అనేది మనం కంట్రోల్ చేయవచ్చు ఎక్కడైతే ద్రవ్యోల్బణం కంట్రోల్ చేస్తామో ప్రైస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఈ ప్రైస్ లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి దేశం అనేది అభివృద్ధి దిశగా అనేది దూసుకుపోతుంది కాబట్టి ద్రవ్యోల్బణాన్ని అనేది అదుపులో ఉంచడానికి కూడా ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ లేదా కోశ విధానం అనేది దోహదపడుతుంది నెక్స్ట్ వన్ ఏంటి ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి ఆటోమేటిక్గా చెప్పాను ప్రజల్లో పొదుపు అలవాట్లు అనేవి ఎప్పుడు పెరుగుతాయో ఉత్పత్తి అనేది పెరుగుతుందని చెప్పాను ఉత్పత్తి పెరగడం వల్ల ఏంటి ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరగడం వల్ల ప్రజల యొక్క ఆదాయం అనేది పెరుగుతుందా పెరగడం లేదా ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయాలు పెరుగుతాయి ఇందులో పేద ధనిక మధ్యతరగతి అనేటువంటి భేదభావాలు అనేవి ఉండకుండా దేశము అనేది విలసిల్లుతుంది సుసంపన్నంగా విలసిల్లుతుంది అలా ఈ ప్రధానమైనటువంటి లక్ష్యాలు అంటే ఏంటి మూలధన కల్పనకు కానీ పెట్టుబడులు ప్రోత్సహించడానికి కానీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కానీ అదేవిధంగా ప్రజల్లో పొదుపు అలవాటును పెంచడానికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు కల్పన ఇలాంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలకు అనేది కోశ విధానము లేదా బడ్జెట్ అనేది ప్రధానంగా దోహదపడడం అనేది జరుగుతుంది అయితే భారతదేశంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు మనకి రెండు రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది ఒకటి ఏంటి జనరల్ బడ్జెట్ అని రెండు ఏంటి మల్టీలేటరల్ బడ్జెట్ అని అంటారు అంటే మల్టీ బడ్జెట్ అని యూని బడ్జెట్ అని అంటారు యూని బడ్జెట్ అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక బడ్జెట్ని అనేది ప్రవేశపెడితే దాన్ని యూని బడ్జెట్ అంటాం మనం ఒక ప్రభుత్వం రెండు రకాలైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్నే ఏమంటామంటే మల్టీ బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఒక ప్రభుత్వం ఒకే బడ్జెట్ అంటే ఏంటి అసలు అనేది చూసుకుంటే యాక్చువల్గా మనకి ఒకప్పుడు అంటే ప్రధానంగా ఎప్పుడు 1921 అనేది మీరు తీసుకున్నారనుకోండి 1921వ సంవత్సరంలో ప్రధానంగా మనకి ఏంటంటే ఆక్వర్త కమిటీ అనేది వచ్చింది చూడండి ఇక్కడ నేను ఈ రెండింటికి తేడా చెప్తున్నా యూని బడ్జెట్ అంటే ఏంటి మల్టీ బడ్జెట్ అంటే ఏంటో చెప్తున్నా ఆ రెండింటి యొక్క వేరియేషన్ లేదు ఒకే ప్రభుత్వం ఒకే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది అనుకోండి యూని బడ్జెట్ అంటారు అలా కాకుండా ఒకే ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెడితే దాన్ని ఏమంటారంటే మల్టీ బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుంది అదే అంటే ఏంటో చెప్తున్నాను ఏమి లేదు యాక్చువల్గా మనకి 1921లో ప్రధానంగా మనకి ఏంటంటే ఆక్వర్త కమిటీ అనేటువంటి ఒక కమిటీ అనేది రావడం జరిగింది ఈ 1921లో వచ్చినటువంటి ఆక్వర్త కమిటీ కొన్ని రికమెండేషన్స్ అనేవి చేసింది భారతదేశంలో ఎక్కువ ఆదాయం కానీ
ఎక్కువ ఉద్యోగ అవకాశాలు గాని ఎక్కువ వ్యయం అంటే ఖర్చు గాని ఎక్కువగా ఒక శాఖ అనేది లభిస్తుంది ఆ శాఖ ఏదంటే రైల్వే శాఖ కాబట్టి రైల్వే శాఖ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది అని మొట్టమొదటిసారిగా రైల్వే శాఖ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉండాలని రికమెండేషన్ చేసినటువంటి ఫస్ట్ కమిటీ ఏది అంటే మనకి 1921 లో వచ్చినటువంటి ఆక్వర్త్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఆక్వర్త్ కమిటీ అనేది ఫస్ట్ రికమెండేషన్ అనేది చేయడం జరిగింది ఎప్పుడైతే ఆక్వర్త్ కమిటీ అనేది ఫస్ట్ రికమెండేషన్ చేసిందో వెంటనే మనకి ఏంటంటే 1924 నుండి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ అనేది వేరు చేయడం అనేది జరిగింది ఎప్పుడైతే 1924 నుండి రైల్వే బడ్జెట్ అనేది వేరు చేసామో ఇప్పుడు ఆలోచించండి ఏంటి రైల్వే బడ్జెట్ ఒకటి కేంద్ర బడ్జెట్ అనేది ఒకటి అంటే 1924 నుండి రెండు రకాల బడ్జెట్ అనేది ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది కదా ఇలా ప్రభుత్వం రెండు రకాల బడ్జెట్ అనేది ప్రవేశపెడితే ఆ బడ్జెట్ ని ఏమంటామని చెప్పుకున్నామండి ఏమంటాము అంటే మల్టీ బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం అలా కాకుండా ప్రభుత్వం అనేది రీసెంట్ గా చూడండి ఇప్పుడు 1924 లో యాక్చువల్ గా రైల్వే బడ్జెట్ వేరేగా అదే విధంగా ఇంకా ఏంటి జనరల్ బడ్జెట్ వేరేగా ప్రవేశపెట్టింది రెండు బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి మల్టీ బడ్జెట్ అని చెప్పా మరి 2017 లో కూడా ఒక కమిటీ మనకి అనేది వచ్చింది ఏంటి ఆ కమిటీ చెప్పగలరా ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఉన్నది కదా రైల్వే బడ్జెట్ ఉంది కదా ఇప్పుడు యాక్చువల్ గా మనకి సాధారణ బడ్జెట్లని కలిపి అనేది ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు మీకు తెలిసే ఉంటుంది అలా ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి 2017 లో వచ్చినటువంటి వివేక్ దెబ్రాయ్ కమిటీ ఏ కమిటీ మనకి 2017 లో వచ్చినటువంటి వివేక్ దెబ్రాయ్ యాక్చువల్గా ఈ కమిటీ మనకి 2016 లో వేస్తారు 2017 లో రిపోర్ట్ అనేది ఇస్తుంది ఈ రిపోర్ట్ ప్రకారం ఏమంటుంది ఈ రైల్వే బడ్జెట్ ఉంది కదా ఎప్పుడో బ్రిటిష్ వారికి రాకముందు అంటే బ్రిటిష్ వారికి పూర్వం అనేది మన భారతదేశంలో ఈ రైల్వే బడ్జెట్ అనేది వేరు చేశారు కదా ఇప్పుడు రైల్వే బడ్జెట్ అండ్ ఇంకా ఏంటి మనకి ఈ యొక్క సాధారణ బడ్జెట్ రెండు వేరువేరుగా ప్రవేశపెట్టొద్దు రెండు ఒకే విధంగా అంటే ఒకే లెవెల్లో కలిపి అనేది ప్రవేశపెట్టండి అని మళ్ళా వచ్చినటువంటి 2017 లో వచ్చినటువంటి వివేక్ దెబ్రాయ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఒకే బడ్జెట్ అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అని రికమెండేషన్ అనేది చేసింది ఎప్పుడు చేసింది 2017 దీంతో ఇప్పుడు ప్రజెంట్ మన భారత ప్రభుత్వం అనేది ఏ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుందంటే యూని బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఏ బడ్జెట్ ని ప్రవేశపెడుతుందండి యూని బడ్జెట్ 1924 నుండి 2016 వరకు కూడా భారతదేశ బడ్జెట్ మల్టీ బడ్జెట్ 2017 తర్వాత వివేక్ దెబ్రాయ్ కమిటీ వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో భాగంగా పరిగణించాలని మొత్తం కలిపిన తర్వాత 2017 నుండి భారతదేశ బడ్జెట్ ఏదంటే యూని బడ్జెట్ ఇప్పుడు మీకు అర్థమైందా ఒకే ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెడితే దాన్ని మల్టీ బడ్జెట్ అని ఒకే ప్రభుత్వం ఒక బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని ఏమంటారంటే యూని బడ్జెట్ అని లేదా జనరల్ బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుందని మనం నేర్చుకున్నాం మరి కేంద్రంలో అయితే చెప్పారు మరి మన భారతదేశ మన ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా మీకు వచ్చేస్తుంది కదా మార్చిలో అనేది బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా అసలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పండి నేను క్వశ్చన్ అడుగుతున్న ఈ వీడియో చూసే వాళ్ళకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది మల్టీ బడ్జెటా లేదా యూని బడ్జెటా ఆన్సర్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియాలి కదా ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియో అందరూ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది యూని బడ్జెటా మల్టీ బడ్జెటా నేను సెంట్రల్లో చెప్పిన బడ్జెట్ మీకు చెప్పేశాను ఓకేనా ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి నేను చూస్తున్నా కామెంట్ బాక్స్లో ఓకే ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ అనేది ఏంటి అంటే యూని బడ్జెట్ అనేది కాదు ఆంధ్రప్రదేశ్ అనేది మల్టీ బడ్జెట్ అని గుర్తుపెట్టుకోవాలి ఎలా చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక సాధారణ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతూ వ్యవసాయం కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ని వేరేగా ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ అని వేరేగా కేటాయిస్తుంది జనరల్ బడ్జెట్ అని మరొకటి కేటాయిస్తుంది అంటే ఒకే ప్రభుత్వం రెండు బడ్జెట్లు అనేది కేటాయిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ బడ్జెట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి మల్టీ బడ్జెట్ కావటం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఏ బడ్జెట్ అవుతుందండి మల్టీ బడ్జెట్ కావటం అనేది జరుగుతుంది అయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రము వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిందని ప్రీవియస్లో మనకు క్వశ్చన్ అడిగాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే మనకి కర్ణాటక రాష్ట్రం అనేది మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి
अदे विधा असल बडजेट अने चूसक प्रधान बडजेट चूसक बडजेट भारत राज मन भारत राज नूट पन्डव आर्टिकल एदो आ नूट पन्डव आर्टिकल अने भारत देश में उड़ेट बडजेट मोटमोदारी पेटने जो భారత దేశంలో ఏ ఒక ఆర్టికల్ అనేది మనకు చెప్తుందంటే 112వ ఆర్టికల్ అనేది చెప్తుంది ఈ ఆర్టికల్ 112 అనేది బడ్జెట్ గురించి చెప్తుంది అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో మీకు కనిపించదు బడ్జెట్ అనే పదానికి బదులు మనకు కనిపించే పదం ఏంటంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం అనేది కనిపిస్తుంది బడ్జెట్ అనే పదం ఉండదు బడ్జెట్ అనే పదానికి బదులు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం అనేది మనకు కనిపిస్తుంది అర్థమైందా